హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్ లో టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు. సో ఎక్సెప్ట్ కెప్టెన్ తప్ప మిగతా అందరూ నామినేషన్స్ లో ఉన్నట్టే, ఇక వీరందరిలో కూడా యానిమాస్టర్ ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఉండడం జరిగింది. ఈ నామినేషన్ లిస్టు ఆల్రెడీ లీక్ అవడం వలన 1-2 పోల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఈ ఓపెన్ అయిన పోల్స్ లో ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రిజల్ట్స్ అయితే నేను ఇచ్చినవి కాదండి, పోల్ అయిన రిజల్ట్సే. మీకైతే ప్రూఫ్ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను, మీరు లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి. ఇక సన్నీ అయితే టాప్ 1 ప్లేస్ లో 26% తో ఉంటే -18% తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక రవి అయితే 3rd ప్లేస్ లో 15% తో ఉన్నాడు. అలాగే 4th ప్లేస్ లో శ్రీరామ్ 14% తో ఉన్నాడు. ఇక 5th ప్లేస్ లో అయితే సిరి 11% తో ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్ లో జెస్సీ 6% తో ఉన్నాడు. ఇక 7th ప్లేస్ లో అయితే ప్రియాంక 3% తో ఉంది. ఇక కాజల్ అయితే 8th ప్లేస్ లో 1% తో ఉంది, అంటే ఆల్మోస్ట్ 2%. ఇక నెక్స్ట్ 9th ప్లేస్ లో అయితే విశ్వ 1.15% తో ఉన్నాడు. ఇక లీస్ట్ లో అయితే యానిమాస్టర్ 0.79% తో ఉన్నారు. సో ఓటింగ్ రిజల్ట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్ ప్రకారమే నేను పర్సంటేజ్ ఇచ్చాను. ఇక అన్ని సైట్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు పర్సంటేజ్ వైజ్ మార్నింగ్ వీడియోలో ఇస్తాను, మీరైతే వాచ్ చేయండి. సో ఇవైతే నేను ఇచ్చిన రిజల్ట్స్ కాదండి, పోలైన రిజల్ట్సే. సో ఫేక్ వీడియో అని మాత్రం అనకండి. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఇక్కడ చూసుకుంటే విశ్వ యానిమాస్టర్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ కాజల్ కూడా డేంజర్ జోన్ లో ఉంది. సో ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండే అవకాశమే ఉంది ఈ వీక్ లాస్ట్ వరకు. సో ఈ ఓటింగ్ లో అయితే రేపటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది, ఎందుకంటే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన విషయం చాలా వరకు చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఓటింగ్ బాగా జరుగుతుంది. సో రేపటి మార్నింగ్ అయితే ప్లేసెస్ లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. పదే పదే అడుగుతున్నానండి ప్లీజ్, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి.